కొత్త తెలంగాణ చరిత్ర బృందం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆది భువనగిరి జిల్లా ఆలేరు సమీప గ్రామమైనటువంటి చిన్నకందుకూరులో కాకతీయుల కాలం నాటి శాసనం ఒకటి వెలుగు చూసింది. ఈ చిన్నకందుకూరు గ్రామం పేరు మనకు ప్రసిద్ధమైనటువంటి సైదాపురం శాసనంలో ప్రస్తావించబడ్డది. కళ్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి జగదేకమల్లుని యొక్క రాచవైద్యుడు అగ్గలయ్య ఇక్కుర్తిలో నిర్మించినటువంటి వైద్య రత్నాకర జినాలయానికి క్రీశకం 1034 జూన్ 4వ తేదీన చేసిన భూదానం దాని సరిహద్దులు వివరించేటప్పుడు కందుకూరు పేరు ప్రస్తావించబడ్డది. ఇక్కడ మనం ఈ కాకతీయులు పశ్చిమ చాళుక్యుల సామంతులుగానే ఉండి క్రమంగా స్వతంత్రులై కాకతీయ సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు. అప్పటి కొరణపాక 77,000 నాటి నుంచి కాకతీయుల కాలం నాటికి కొరణపాక 70 నాడుగా మారింది. ఈ విషయాన్ని సిద్ధిపేట దగ్గరలో ఉన్నటువంటి కొండపాక గ్రామంలో గణపదేవుని కాలంలో వేయించిన శాసనంలో క్రీశకం 1225 నాటి శాసనంలో ఈ కొలనపాక 70 ప్రస్తావన ఉంది. ఈ కొలనపాక 70గా ఉన్నప్పుడు దానికి శ్రీకరణాధికారిగా సోమనాథిత్యుడు ఉన్నాడని తెలుస్తున్నది. ఈ కొలనపాక 70లోని పరిధిలో చిన్నకందుకూరుతో సహా అనేక గ్రామాలు ఉన్నట్టు తెలుస్తున్నది. చిన్నకందుకూరు గణపదేవుని పాలనా కాలంలో ఎక్కటీల గ్రామమని, ఆ కాకతీయుల కాలంలో సైనికులు ప్రత్యేకమైనటువంటి ఆవాస గ్రామాలు ఉండేవని మనకు చిన్నకందుకూరులో లభించినటువంటి శాసనమల చెప్పడానికి ఒక అవకాశం ఉన్నది. చిన్నకందుకూరులోని కాకతీయుల కాలం నాటి దాన శాసనం ఆ గ్రామానికి ఈశాన్యాన నాగులకుంట వద్ద కంచెలబాయి చలకలో పడి ఉన్నటువంటి ఒక నల్ల రాతి స్తంభం మీద చెక్కబడి ఉంది. ఈ శాసనాన్ని నేను నాకు చారిత్ర గురువైనటువంటి విరువంటి గోపాలకృష్ణ గారును ఇద్దరం కలిసి ఈ శాసనాన్ని అచ్చుదీసి చదివి పరిష్కరించడం జరిగింది. ఈ శాసనం మీద క్రీశకం 1242 శుభకృత్నామ సంవత్సరం పౌష శుద్ధ ఏకాదశి శనివారం నాడు చిన్నకందుకూరులో ఉంటున్నటువంటి ఎక్కటీలు అప్పుడు చాకికుంటగా పిలువబడినటువంటి ఇప్పటి నాగులకుంట వెనక ఉన్నటువంటి రామేశ్వర దేవాలయానికి, భోగనాథ దేవాలయానికి అంగరంగ భోగాలకు, నిత్య పూజ నైవేద్యాలకు గాను ఒక అడ్డ అంటే సగం రూపాయి ఇరుకార్తెల పంటను ఇచ్చినట్టుగా ఈ శాసనంలో చెప్పబడి ఉంది. ఎక్కటీలు అంటే సైనికులే, కానీ ఈనాటి కమాండోల వలె ఒక్కరే పోరాడగలిగిన సామర్థ్యం కలిగి అనేక రకాల ఆయుధాల ప్రయోగాలు తెలిసినటువంటి వీరయోధులను ఎక్కటీలు అంటారు. వాళ్ళు ఎప్పుడు ఖడ్గాలు ధరించడమే కాదు, విల్లమ్ములతో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. ఇటువంటి ఎక్కటీలు మనకు చేర్యాల దగ్గరలో ఉన్న ఆకునూరు గ్రామంలోని శాసనంలోనూ, అట్లాగే కొండపాక శాసనంలోనూ ఎక్కటీలు ప్రస్తావించబడతారు. ఎక్కటీలు గొప్ప యోధులనే సంగతి తెలుసు. అయితే అటువంటి వీరయోధులకు ప్రత్యేక గ్రామాలు ఉన్నట్టుగా మనకి శాసనం వల్ల అర్థమవుతున్నది. ఈ శాసనంలో మనకు ఇది గణపతిదేవుని పాలనాకాలమని ఆ శాసన సంవత్సరాన్ని బట్టి చెప్పొచ్చు. రాజు కాకతీయ గణపతిదేవుడు, అది సంవత్సరం క్రీశకం 1242. ఈ శాసనంలో 20 పంక్తులు ఉన్నాయి. తెలుగు లిపిలో, తెలుగు భాషలో రాయబడినటువంటి శాసనం ఇది. ఈ శాసన పాఠం ఈ విధంగా ఉంది. ప్రశస్తి సహిత స్వస్తి సమస్త శ్రీమన్ మండలేశ్వర కాకతీయ గణపతిదేవ మహారాజులు సుఖ సంగతి వినోదంబుగా పృథ్వీరాజ్యంబు చేయుచుండగా శుభకృత సంవత్సర పౌష శుద్ధ ఏకాదశి వడ్డవారం నాడు
కందుకూరి ఎక్కటీలు ఎరుక వేమానికి చాకికుంట వెనుక రామేశ్వర దేవరకు భోగనాథ దేవరకు నివేద్యానికి అడ్డ ఇరుకాచ్య పంటను ఇచ్చిరి. సామాన్యోదయం ధర్మసేతు నృపాణం కాలే కాలే పానీయో భవంద సర్వోన్నతాం భావిన పార్థివేంద్రాం భూయో భూయో యాచతే రామచంద్ర మంగళం మహా శ్రీ శ్రీ శ్రీ. ఈ శాసనంలో మొదటి 14 పంక్తులు భూదానం గురించి, తర్వాత 6 పంక్తులు అవి శాపోక్తులు, ఈ శాసనాన్ని పాటించని వారిని తిడుతూ చెప్పినటువంటి వ్యాసగీత భాగం అవి. ఈ శాసనాలని ఇటువంటి శాసనాలు మనకు తెలంగాణ అంతటా లభిస్తున్నాయి. ప్రత్యేకంగా ఎక్కటిల గురించి చెప్పినటువంటి శాసనాలు చాలా తక్కువ, అవి ప్రత్యేకమైనటువంటి శాసనాలుగా మనం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.